హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ బాజీ. వెల్కమ్ బ్యాక్ టు టెక్ ట్యూబర్ తెలుగు. మన ప్రీవియస్ వీడియోలో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి నేటివ్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకున్నాము. బిఫోర్ మనం లినిక్స్ నేటివ్ మానిటరింగ్ టూల్స్ గురించి తెలుసుకోబోయే ముందు కొన్ని లినిక్స్ బేసిక్స్ ని తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో లినిక్స్ అనేది ఒక క్రూషియల్ స్కిల్ గా చెప్పబడుతుంది, అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ స్కిల్ తో కంఫర్టబుల్ గా ఉండాలన్నమాట. ఓకేనా? ఒకవేళ మీరు కనుక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేటివ్ మానిటరింగ్ టూల్స్ వీడియోని చూడనట్లయితే ముందుగా ఆ వీడియో చూసి అండ్ దెన్ ఈ వీడియోని కంటిన్యూ చేయండి. సో ముందుగా అసలు లినిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సేమ్ లైక్ విండోస్, లినిక్స్ కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. దీన్ని ఓపెన్ సోర్స్ మోడల్ తో డెవలప్ చేశారు, అండ్ దీన్ని డెవలప్ చేసింది లీనస్ టార్వాల్డ్స్ ఎర్లీ 1990s. ఓకేనా? బేసిక్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే సిస్టమ్ లో ఉండేటటువంటి హార్డ్వేర్ రిసోర్సెస్ ని మేనేజ్ చేయడం కోసం యూజ్ చేసేటటువంటి కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనమాట. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్ కి ఒక ఎన్వైరన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది, సో దట్ వాళ్ళు సాఫ్ట్వేర్స్ ఆర్ అప్లికేషన్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ లినిక్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఒక కామన్ టర్మ్ ని మనం ఎక్కువ సార్లుగా వింటూ ఉంటాం, అదేంటంటే డిస్ట్రిబ్యూషన్స్. సో ఇప్పుడు ఆ లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? లినిక్స్ డిస్ట్రిబ్యూషన్ అంటే కలెక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ని ఒక ప్యాకేజ్ లాగా తయారు చేస్తారు, సో దట్ మనం దాన్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈచ్ డిస్ట్రిబ్యూషన్స్ కి కొన్ని యూనిక్ ఫీచర్స్ ఉంటాయి, అలాగే వాటి ఓన్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ప్యాకేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది, అండ్ సమ్ డిఫాల్ట్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ నీడ్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఉంటాయి అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక లినిక్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఒక పర్టికులర్ వెబ్ బ్రౌజర్ ఉంటుంది, అలాగే ఇంకొక లినిక్స్ డిస్ట్రిబ్యూషన్ లో ఇంకొక వెబ్ బ్రౌజర్ డిఫాల్ట్ గా ఇన్స్టాల్ చేయబడుతుంది. ఓకేనా? సో కొంతమంది ఈ డిస్ట్రిబ్యూషన్స్ ని డిస్ట్రో ఆర్ ఫ్లేవర్ అని కూడా అంటారు. మనకి లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే distrowatch.com అనే వెబ్సైట్ కి వెళ్తే అక్కడ అన్ని డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈవెన్ దో మనకి చాలా డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిలో కూడా ఒక కామన్ థింగ్ ఉంది, అదేంటంటే లినక్స్ కెర్నల్ అనమాట. దీన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కోర్ గా చెప్తూ ఉంటారు. సో దీన్ని ఒక లేయర్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఏం చేస్తుందంటే హార్డ్వేర్ అండ్ అప్లికేషన్ మధ్యలో ఉండి సిస్టమ్ హార్డ్వేర్ రిసోర్సెస్ ని మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ సిస్టమ్ హార్డ్వేర్ రిసోర్స్ అంటే సిపియు, మెమరీ అలా అనమాట. ఓకేనా? అంతేకాకుండా ఈ కెర్నల్ అనేది ఒక ఇంటర్మీడియట్ పర్సన్ లాగా సాఫ్ట్వేర్ అప్లికేషన్ కి అండ్ హార్డ్వేర్ కి మధ్య పనిచేస్తూ ఆ ప్రాసెస్ అన్నింటినీ కూడా ఎఫిషియెంట్ గా అండ్ సెక్యూర్ గా ఎగ్జిక్యూట్ అయ్యేలాగా చూసుకుంటూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో మోస్ట్ ఆఫ్ ది ఐటీ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్, దీన్నే రెల్ అని కూడా అంటూ ఉంటారు, అండ్ అలాగే ఉబంటు డిస్ట్రిబ్యూషన్స్ ని వాళ్ళ ఎన్వైరన్మెంట్స్ లో ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్ అనేది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బ్యాంక్స్ లో, అలాగే టెలికామ్ ఇండస్ట్రీలో, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో అండ్ ఎయిర్లైన్స్ ఇలా చాలా ఆర్గనైజేషన్స్ లో పాపులర్ గా యూజ్ చేయబడుతుంది. అండ్ అదే ఉబంతు అయితే స్టార్ట్అప్స్ లో కానివ్వండి, సోషల్ నెట్వర్క్స్ లో ఇలా చాలా చోట్ల దీన్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎవరైతే లినిక్స్ ని నేర్చుకోవాలనుకుంటారో, ఆ లినిక్స్ లో వాళ్ళ కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకుంటారో, ఫస్ట్ వాళ్ళు ఉబంతుని నేర్చుకుంటూ ఉంటారు. ఓకేనా? సో అందుకనే మనం ఆన్లైన్ లినిక్స్ ట్యూటోరియల్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఉబంతు గురించి చెప్తూ ఉంటారు. సో ఈవెన్ దో మనకి డిఫరెంట్ లినిక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నప్పటికీ ఈ లినిక్స్ కాన్సెప్ట్ అనేవి చాలా సిమిలర్ గా ఉంటాయి. ఓకేనా? హౌఎవర్ ఈచ్ డిస్ట్రిబ్యూషన్ కి కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఎవరైనా లినిక్స్ నేర్చుకోవాలనుకున్నా, ఆర్ ఆ కాన్సెప్ట్స్ ని మాస్టర్ చేయాలనుకుంటున్నా, మనం అన్ని డిస్ట్రిబ్యూషన్స్ ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే ఆర్గనైజేషన్స్ లో కామన్ గా యూజ్ చేస్తున్నారో, లైక్ రెల్ కానివ్వండి, ఉబంటు కానీ, దాన్ని నేర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి అన్ని డిస్ట్రిబ్యూషన్స్ లో చాలా వరకు సిమిలర్ గానే ఉంటాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెల్ ఆ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్ అనేది ఫ్రీగా మనం యూజ్ చేసుకోలేమన్నమాట. దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటే రెడ్ హ్యాట్ కి సమ్ లైసెన్సింగ్ ఫీస్ పే చేయాలి. ఓకేనా? సో ఆ ఫీస్ ని మనం అవాయిడ్ చేయాలనుకుంటే రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్ డెరివేటివ్స్ ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి టూ పాపులర్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, అవేంటంటే ఆల్మా లినిక్స్ అండ్ రాకీ లినిక్స్. సో దీంట్లో ఏదైనా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే యాజ్ ఇఫ్ మీరు రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్ ని యూజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్ లోగోస్ వాళ్ళ బ్రాండ్ బదులు ఈ ఆల్మా లినిక్స్ ఆర్ రాకీ లినిక్స్ వాళ్ళ లోగోస్ అన్ని ఉంటాయి అనమాట. బట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినిక్స్ ఎలా యూజ్ చేస్తామో అదే ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని విన్న తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే ఎందుకు లినిక్స్ ఇంత పాపులర్ కంపేర్డ్ టు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని కదా. సో ఇప్పుడు ఈ లినిక్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. సో లినిక్స్ అనేది ఓపెన్ సోర్స్ ద్వారా డెవలప్ చేయబడింది అనమాట, సో దట్ దాన్ని ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో దీని వల్ల ఏమవుతుందంటే మనం లైసెన్సింగ్ కాస్ట్ ని సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ చేసుకోవచ్చు. అదే మీరు ఒకవేళ విండోస్ సర్వర్ లాంటి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ ని సర్వర్స్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటే మీరు ఆ కంపెనీస్ కి లైసెన్సింగ్ ఫీ అనేది పే చేయాలి. లినిక్స్ అనేది మోర్ స్టేబుల్ అండ్ రిలయబుల్ అని చెప్పుకోవచ్చు అనమాట కంపేర్ టు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్.
ఎందుకంటే ఈ లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చాలా తక్కువ సార్లు క్రాష్ అయి ఉంటుంది అండ్ దీన్ని చాలా తక్కువ ఖర్చుతో కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ తో కంపారిజన్ చేసుకున్నప్పుడు లినిక్స్ అనేది చాలా సెక్యూర్ గా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇది యూనిక్స్ లైక్ ఆర్కిటెక్చర్ ని ఫాలో అవుతుంది. సో దీంట్లో చాలా రోబస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయన్నమాట, లైక్ పర్మిషన్ సిస్టమ్ కానివ్వండి, యూజర్ ప్రివిలేజ్ మేనేజ్మెంట్. సో ఇవన్నీ కూడా ఈ లినిక్స్ అనేది చాలా సెక్యూర్ గా ఉండేలాగా చూసుకుంటూ ఉంటాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే, కంపేర్ టు అదర్ ఆపరేటింగ్ సిస్టమ్ లినిక్స్ అనేది సర్వర్ ఎన్వైరన్మెంట్స్ లో చాలా ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది. సో ఇది రిసోర్సెస్ ని ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకుంటుంది అండ్ అలాగే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల సిస్టమ్ లో లో ఓవర్ హెడ్ అండ్ ఈజీగా స్కేలబుల్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ మన అప్లికేషన్ లో హై వాల్యూమ్ వర్క్ లోడ్స్ ని మీట్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఈ లినిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని మనం ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని సింగిల్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కావాలనుకుంటే లార్జ్ క్లస్టర్ ఆఫ్ సర్వర్స్ లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యి వాళ్ళ కస్టమర్స్ కి ఇంపాక్ట్ లేకుండా అప్లికేషన్ ని రన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో ఇవే కాదు, ఇంకా ఇలాంటివి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట, అందుకనే లినిక్స్ అనేది చాలా పాపులర్. సో మనం ఈ లినిక్స్ బేసిక్స్ లెర్నింగ్ కోసం ఆల్మా లినిక్స్ డిస్ట్రిబ్యూషన్ ని మన సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా, ఇంటర్నెట్ లో కనుక మీరు చూసినట్లయితే లినిక్స్ ని ఇన్స్టాల్ చేసుకోవడానికి చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ట్యూటోరియల్ లో మనం ఈ లినిక్స్ ని ఒక ఓవిఏ ఫైల్ ద్వారా ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ఓవిఏ అంటే ఓపెన్ వర్చువల్ అప్లయన్స్ అనమాట. సో ఈ ఓవిఏ ఏంటంటే ప్రీ కాన్ఫిగర్డ్ వర్చువల్ మెషిన్ అనమాట. దీన్ని ఒక సింగిల్ ఫైల్ లాగా ప్యాకేజ్ చేస్తుంటారు. సో దీన్ని మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ లో ఇంపోర్ట్ చేసుకుని లినిక్స్ ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, దీంతో పాటు మనం విండోస్ లో మనకు ఒక ఫీచర్ ఉంది అనమాట WSL అని చెప్పి, దాని ద్వారా లినిక్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నది కూడా చూద్దాం. సో ఇప్పుడు ఈ లినిక్స్ ని ఓవిఏ ఫైల్ ద్వారా అలాగే WSL ద్వారా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలన్న ప్రాసెస్ తెలుసుకుందాం. సో లినిక్స్ ని ఇన్స్టాల్ చేయాలంటే మనం కొన్ని సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఫాలో అవ్వాలన్నమాట. సో ఆ స్టెప్స్ అన్నింటినీ కూడా నేను ఒక డాక్యుమెంట్ లాగా తయారు చేసి మన GitHub రిపో లో అప్లోడ్ చేశాను. సో ఆ లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లో షేర్ చేస్తాను. ఓకేనా, సో ముందుగా మనకి ఈ లినిక్స్ ఇన్స్టాలేషన్ కోసం అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ డీటెయిల్స్ మెన్షన్ చేశాను. మనకి ఇక్కడ 3 సాఫ్ట్వేర్స్ కావాలి, ఆరకిల్ వర్చువల్ బాక్స్, అలాగే 7-Zip అండ్ దెన్ SSH క్లయింట్. ఈ SSH క్లయింట్ మనకి చాలా ఉన్నాయన్నమాట. సో దాంట్లో నేను MobiXterm అనేది సెలెక్ట్ చేసుకున్నాను. కొంతమంది పుట్టి కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఏది యూస్ చేసినా కానీ ఈ క్లయింట్ ని యూస్ చేసుకుని మనం ఆ వర్చువల్ మెషిన్ ని రిమోట్ గా కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఓకేనా, అండ్ దెన్ ఈ సాఫ్ట్వేర్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశాను ఇక్కడ. ఆరకిల్ వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ లింక్ ఇది, అలాగే 7-Zip ది, MobiXterm. అండ్ ఈ వీడియోలో మనం ఆల్మా లినిక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాల్ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన ఓవిఏ ఫైల్ లింక్ ని కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. సో బిఫోర్ మనం ఆల్మా లినిక్స్ ఇన్స్టాల్ చేయబోయే ముందు కొన్ని ప్రీ రిక్విజిట్స్ ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అవేంటో కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఆరకిల్ వర్చువల్ బాక్స్ ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుందాం. ఈ డౌన్లోడ్ లింక్స్ లో ఆరకిల్ వర్చువల్ బాక్స్ లింక్ ని సెలెక్ట్ చేసుకోండి అండ్ దెన్ న్యూ ట్యాబ్ లో ఆ లింక్ ని పేస్ట్ చేయండి. సో అది డైరెక్ట్ గా మనకి ఎక్కడైతే ఎగ్జిక్యూటబుల్ ఉంటుందో దాని పేజ్ కి తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనం యూస్ చేస్తుంది విండోస్ మెషిన్ కాబట్టి విండోస్ హోస్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఒక exe ఫైల్ అనేది మన డౌన్లోడ్స్ ఫోల్డర్ లో బై డిఫాల్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. ఓకేనా, టైం సేవ్ చేసుకోవడం కోసం నేను ఈ వీడియో రికార్డ్ చేయబోయే ముందే దీన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో నా డౌన్లోడ్ ఫోల్డర్స్ లోకి వెళ్తే వర్చువల్ బాక్స్ 7.0.18 ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఆ exe ఫైల్ అనేది డౌన్లోడ్ అయింది. ఓకేనా, సో మీరు కూడా ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు ఇలాంటి ఫైల్ ఒకటి మీ డౌన్లోడ్స్ ఫోల్డర్ లో డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ మీరు ఆరకిల్ వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం 7-Zip ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. సో అగైన్ ఈ 7-Zip లింక్ ని కూడా మీరు కాపీ చేసి న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి డిఫరెంట్ exe ఫైల్స్ కనబడతాయి. సో ఇప్పుడు విండోస్ 10-11 అన్ని కూడా 64-bit ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ అవుతున్నాయి కాబట్టి మనం ఈ ఫస్ట్ లింక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఒకవేళ మీ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక 32-bit అయి ఉంటే మీరు సెకండ్ లింక్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు ఆ లింక్ ని క్లిక్ చేసినప్పుడు ఒక exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అగైన్ నేను దీన్ని కూడా ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో 7z2405x64 అనే ఒక exe ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆ తర్వాత మనం MobiXterm అనే SSH క్లయింట్ ని కూడా డౌన్లోడ్ చేసుకుందాం. సో ఈ లింక్ ని కాపీ చేసి ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 ఎడిషన్స్ కనబడతాయి, హోమ్ ఎడిషన్ అండ్ దెన్ ప్రొఫెషనల్ ఎడిషన్. ఈ ప్రొఫెషనల్ ఎడిషన్ అనేది లైసెన్సింగ్ ఫీ పే చేయాలన్నమాట, లైక్ $69 పర్ యూజర్. సో మన లెర్నింగ్ పర్పస్ కోసం మనకి ఏం ప్రొఫెషనల్ ఎడిషన్ అవసరం లేదు. సో మన హోమ్ ఎడిషన్ విచ్ ఇస్ ఫ్రీ కాబట్టి దీన్ని మన
డౌన్లోడ్ చేసుకుని యూస్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ హోమ్ ఎడిషన్ డౌన్లోడ్ చేయాలంటే ఈ డౌన్లోడ్ నౌ లింక్ మీద క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ మనకి టూ ఎడిషన్స్ కనబడతాయి, పోర్టబుల్ ఎడిషన్ అండ్ దెన్ ఇన్స్టాలర్ ఎడిషన్. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇన్స్టాలర్ ఎడిషన్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఒక ఈఎక్సి ఫైల్ ఇస్తారు అనమాట. సో దాన్ని మనం ఒక సాఫ్ట్వేర్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకుంటాం ఆ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి. అదే పోర్టబుల్ ఎడిషన్ లో అయితే మనకి వాళ్ళు డైరెక్ట్ గా ఒక అప్లికేషన్ ఇచ్చేస్తారు. సో దాన్ని మనం లాంచ్ చేసుకుని యూస్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు. ఓకేనా? సో లెర్నింగ్ పర్పస్ కోసం మనం పోర్టబుల్ ఎడిషన్ని యూస్ చేసుకుందాం. ఓకే, సో మీరు వన్స్ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఒక కంప్రెస్డ్ ఫోల్డర్ అనేది మీ డౌన్లోడ్స్ ఫోల్డర్స్ లో డౌన్లోడ్ అవుతుంది అనమాట. సో నేను దాన్ని కూడా ఆల్రెడీ ముందుగానే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, అండ్ ఫైనల్లీ ఓవిఏ ఫైల్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకుందాం. సో ఈ ఓవిఏ అనేది ఒక ప్రీ కాన్ఫిగర్డ్ వర్చువల్ మెషిన్ ఫైల్ అనమాట. సో దీంట్లో మనం ఆల్మా లినక్స్ యూస్ చేయబోతున్నాం కాబట్టి ఈ ఓవిఏ ఫైల్ ఆల్మా లినక్స్ అనే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని ప్రీ కాన్ఫిగర్ చేసి పెట్టున్నారు. ఓకే, సో దీన్ని లినక్స్ ట్రైనింగ్ అకాడమీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో థ్యాంక్స్ టు దెమ్. ఈ లింక్ ని కాపీ చేసుకుని దాన్ని అగైన్ న్యూ ట్యాబ్ లో ఓపెన్ చేస్తే మనకి వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఆల్మా లినక్స్ 9 జీనోమ్ డెస్క్టాప్ అనేది కదా, ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళ గూగుల్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆ ఓవిఏ ఫైల్ అనేది ఒక కంప్రెస్డ్ ఫైల్ లాగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. దీన్ని 7-zip తో కంప్రెస్ చేశారు కాబట్టి 7-zip ని కూడా మనం ఈ ట్యూటోరియల్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఓకేనా? సో వన్స్ మీరు దాన్ని క్లిక్ చేసినప్పుడు అగైన్ ఒక కంప్రెస్డ్ ఆల్మా లినక్స్ ఓవిఏ ఫైల్ అనేది మన సిస్టమ్ లో డౌన్లోడ్ అవుతుంది, సేమ్ లైక్ హియర్. సో ఈ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆ ప్రీ రిక్విజిట్స్ ని ఫుల్ఫిల్ చేద్దాం. ఓకేనా? సో ప్రీ రిక్విజిట్స్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఆరకిల్ వర్చువల్ బాక్స్ ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మన డౌన్లోడ్ ఫోల్డర్స్ లోకి వెళ్ళి ఆరకిల్ వర్చువల్ బాక్స్ ఈఎక్సి ఫైల్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి యూజర్ అకౌంట్ కంట్రోల్ అనే పాపప్ వస్తుంది, దాంట్లో ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇన్స్టాలేషన్ విజార్డ్ అనేది ఓపెన్ అవుతుంది, ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇన్స్టాలేషన్ పాత్ డిఫరెంట్ లొకేషన్ లో ఇవ్వాలంటే బ్రౌజ్ క్లిక్ చేసి ఆ పాత్ ఇవ్వచ్చు, బట్ వాళ్ళు బై డిఫాల్ట్ రికమెండ్ చేస్తుంది ప్రోగ్రామ్ ఫైల్స్ లో. సో ఆ లొకేషన్ ఉంచుదాం అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. అండ్ ఇక్కడ సమ్ వార్నింగ్ వస్తుంది నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ కోసం, సో ఇక్కడ కూడా మీరు ఎస్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సమ్ మిస్సింగ్ డిపెండెన్సెస్ చూపిస్తుంది, ఇక్కడ కూడా మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ ఇన్స్టాల్. సో విత్ ఇన్ ఎ మినిట్ మనకి ఒరాకిల్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఒకవేళ మీరు ఈ సాఫ్ట్వేర్ ని లాంచ్ చేయాలనుకుంటే ఇదిని చెక్ చేసి ఫినిష్ అన్నప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఒరాకిల్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ వద్దు అనుకుంటే దీన్ని అన్చెక్ చేసి ఫినిష్ అన్నప్పుడు ఆ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? సో మన ఫస్ట్ ప్రీ రిక్విజిట్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ఆరకిల్ వర్చువల్ బాక్స్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7-zip ని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్. మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసాం కాబట్టి ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేసుకుందాం. సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్, చేయాల్సిన దానిలో ఏమీ లేదు. మనం 7-zip exe ఫైల్ ఉంది కదా, దాన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాలేషన్ స్టార్ట్ చేయడం అనమాట. సో ఇక్కడ కూడా మనకి డెస్టినేషన్ ఫోల్డర్ పాత్ చూపిస్తుంది, సో డిఫాల్ట్ లొకేషన్ ఉంచుదాం అండ్ దాన్ని క్లిక్ ఇన్స్టాల్. సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఈ క్లోజ్ అనే బటన్ కనబడుతుంది, దాన్ని క్లోజ్ చేసి దాన్ని క్లిక్ చేయండి. సో దీంతో మనం 7-zip ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మొబైల్ ఎక్స్ట్రా ఈ SSH క్లయింట్ ని కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా. మనం డౌన్లోడ్ చేసింది పోర్టబుల్ ఎడిషన్ కాబట్టి ఇక్కడ ఇన్స్టాలేషన్ అంటూ ఏమీ ఉండదు. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఇది ఒక కంప్రెస్ ఫోల్డర్ లో ఉంది, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనమాట. సో దట్ మనం దాంట్లో ఉండే ఫైల్స్ ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చెప్పండి అండ్ దెన్ అది పాత్ చూపిస్తుంది ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని. డిఫాల్ట్ డౌన్లోడ్స్ పాత్ లోనే ఉంచండి, ఆర్ మీరు ఏదైనా మీ సాఫ్ట్వేర్స్ అన్ని ఒక సెపరేట్ ఫోల్డర్ లో మెన్షన్ చేస్తున్నట్లయితే ఆ పాత్ ని ఇవ్వండి. ఓకేనా? సో క్లిక్ ఎక్స్ట్రాక్ట్. సో అది మొత్తం ఆ ఫైల్స్ అన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సార్ ఇక్కడ 3 ఫైల్స్ ఉన్నాయి. సో దీంట్లో మొబైల్ ఎక్స్ట్రామ్ అనేది ఒక అప్లికేషన్ అనమాట. సో దాన్నే మనం యూస్ చేయబోతాం. సో దాన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏమి ఇన్స్టాల్ ఏం చేయలేదు, జస్ట్ ఒక ప్యాకేజ్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఓకే, అండ్ దెన్ ఫైనల్లీ మనం ఈ ఆల్మా లినక్స్ ఓవిఏ కంప్రెస్డ్ ఫోల్డర్ ఉంది కూడా, దీన్ని కూడా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాం. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ అండ్ దెన్ 7-zip ఎక్స్ట్రాక్ట్ హియర్ అన్నప్పుడు అది కూడా కంప్రెస్ ఫోల్డర్ లో ఉన్నదంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేసి మనకు సెపరేట్ ఫోల్డర్ లా క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ చూసారా, ఆల్మా లినక్స్ 9 జీనోమ్ అనే ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ దాంట్లో మనకి ఆ ఓవిఏ ఫైల్ అనేది ఉందనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఓవిఏ ఫైల్ ని యూస్ చేసి ఆల్మా లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలని తెలుసుకుందాం. ఓకేనా? సో మనం ఆల్రెడీ స్టెప్ 1 కంప్లీట్ చేసాము, డౌన్లోడ్ చేసుకున్నాము, ఆ తర్వాత ఎక్స్ట్రాక్ట్ కూడా చేసేసాము. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఓవిఏ ఫైల్ని ఆరకిల్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్లో ఇంపోర్ట్ చేయాలన్నమాట. సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆరకిల్ వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేయాలి. సో అది ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు ఒక షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది డెస్క్టాప్ మీద. ఒకవేళ అది కనుక మీకు కనపడకపోతే మీరు సెర్చ్లోకి వెళ్ళి ఆరకిల్ VM వర్చువల్ బాక్స్ అని టైప్ చేస్తే ఆ అప్లికేషన్ లింక్ చూపిస్తుంది, దాన్ని ఓపెన్ అయినప్పుడు మనకి అది ఓపెన్ అవుతుంది. ఓకే,
సో ఇక్కడ మనం ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ అప్లయన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అది నెక్స్ట్ మనకి ఆ ఓవిఏ ఫైల్ లొకేషన్ ఎక్కడని అడుగుతుంది. సో ఇక్కడ ఈ ఫోల్డర్ లింక్ మీద క్లిక్ చేసి ఎక్కడైతే మనకి ఆ ఓవిఏ ఫైల్ ఉందో ఆ లొకేషన్ పాత్ ఇవ్వాలన్నమాట. సో మన డౌన్లోడ్స్లో ఉంది కదా, సో డౌన్లోడ్స్కి వెళ్ళి ఆల్మా లినక్స్ అండ్ దెన్ ఆ ఓవిఏ ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ అందాం. ఓకేనా, అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనం ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా ప్రీ కాన్ఫిగర్ చేశారు కాబట్టి మనం సింప్లీ క్లిక్ ఫినిష్. సో వన్స్ మనం ఫినిష్ క్లిక్ చేసిన తర్వాత అది ఏం చేస్తుందంటే ఆ ఓవిఏ ఫైల్ని ఈ సాఫ్ట్వేర్లోకి ఇంపోర్ట్ చేస్తుంది అన్నమాట. సో రైట్ హ్యాండ్ సైడ్లో మనం చూడొచ్చు ఎంత పర్సంటేజ్ ఇంపోర్ట్ అయింది అనేది. వన్స్ అది కంప్లీట్గా ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఆ వర్చువల్ మెషిన్ని చూడొచ్చు. వన్స్ మనకి ఇంపోర్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఆల్మా డెస్క్టాప్ అనే ఒక విఎం కనబడుతుంది, ఇది వర్చువల్ మెషిన్ అనమాట. అండ్ దెన్ దాని కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రైట్ హ్యాండ్ సైడ్లో కనబడుతున్నాయి. ఎంత మెమరీ, ఎన్ని ప్రాసెసర్ అలొకేట్ చేశారు, ఎంత వీడియో మెమరీ కాన్ఫిగర్ చేస్తారు, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ లినిక్స్ అకాడమీ వాళ్ళు ఎవరైతే ఈ ఓవిఏ ఫైల్ని క్రియేట్ చేశారో వాళ్ళన్ని కాన్ఫిగర్ చేశారనమాట. సో దీన్ని మనం అగైన్ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు, సింప్లీ దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం అండ్ దెన్ దీన్ని యూస్ చేసి మనం విఎంని లాంచ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ అప్డేట్ నెట్వర్క్ ఫ్రమ్ నాట్ టు బ్రిడ్జ్ అడాప్టర్. సో బై డిఫాల్ట్ ఈ ఓవిఏ ఫైల్ నెట్వర్క్ అనేది నాట్కి కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. సో దీన్ని మనం మార్చుకోవాలి. సో అది ఎలా చేస్తామంటే ఈ ఆమ్లా డెస్క్టాప్ని సెలెక్ట్ చేసుకుని సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్ని చేసి ఇక్కడ అటాచ్డ్ ఉంది కదా నాట్ బదులు బ్రిడ్జ్ అడాప్టర్ అండ్ దెన్ క్లిక్ ఓకే. ఇది ఎందుకు చేస్తున్నామంటే మనం ఆఫ్టర్ ఈ వర్చువల్ మెషిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం SSH క్లయింట్ ద్వారా ఈ VMకి కనెక్ట్ అవుతామన్నమాట. ఎందుకంటే రియల్ టైంలో మన సర్వర్స్ అన్నీ కూడా సమ్వేర్ ఎక్కడో కాన్ఫిగర్ చేయబడి ఉంటాయి, మనం వాటిని త్రూ SSH క్లయింట్ కనెక్ట్ అయ్యి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, సో దాన్ని రిప్లికేట్ చేయడం కోసమే మనం ఒక SSH క్లయింట్ని యూస్ చేస్తున్నాము అండ్ దాని ద్వారానే మనం ఈ VMని కూడా కనెక్ట్ అయ్యే ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకేనా, సో వన్స్ మనం నెట్వర్క్ సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్చువల్ మెషిన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయటం అంటే మన ల్యాప్టాప్ని స్టార్ట్ చేస్తాం కదా, అలాగే అనమాట ఈ వర్చువల్ మెషిన్ని కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూస్తే మీకు పవర్డ్ ఆఫ్ అనేది అంటే ఇది ఆఫ్లో ఉందన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేయాలి. సో అది ఎలా అంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్టార్ట్ అని క్లిక్ చేయొచ్చు, ఆ రైట్ క్లిక్ చేసి స్టార్ట్ అని కూడా సెలెక్ట్ చేసుకొని నార్మల్ స్టార్ట్ అంటే ఈ వర్చువల్ మెషిన్ అనేది స్టార్ట్ అవుతుంది. చూస్తే ఇక్కడ పవరింగ్ అప్ VM అనే ఒక మెసేజ్ వచ్చింది రైట్ హ్యాండ్ సైడ్లో. సో వన్స్ మనకి ఆ VM అంతా స్టార్ట్ అయిన తర్వాత మనం దాన్ని యాజ్ ఇఫ్ మన ల్యాప్టాప్ని ఎలా యూస్ చేసుకుంటున్నామో అలాగే దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. సో దీన్ని క్లోజ్ చేయొచ్చు ఈ పాపప్ని. ఇది ఆల్రెడీ ప్రీ కాన్ఫిగర్డ్ VM కాబట్టి వాళ్ళు ఒక యూజర్ నేమ్ని కూడా క్రియేట్ చేశారు, అదే అడ్మిన్ యూజర్ అనమాట. అండ్ దాని పాస్వర్డ్ కూడా అడ్మిన్ యూజరే. సో ఆ యూజర్ నేమ్ మీద క్లిక్ చేసి పాస్వర్డ్లో అడ్మిన్ యూజర్ అని టైప్ చేయండి, ఆల్ స్మాల్ కేస్ వితౌట్ ఎనీ స్పేస్. ఓకే, వన్స్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి, దెన్ ఈ VMలోకి ఆ అడ్మిన్ యూజర్తో లాగిన్ అవుతాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు విండోస్లో ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని యూస్ చేసి VMని ఇన్స్టాల్ చేసుకున్నారు, దాంట్లో ఆల్మా లినిక్స్ అనే డిస్ట్రిబ్యూషన్ని ఇన్స్టాల్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం యాజ్ ఇఫ్ ఇది ఒక సర్వర్ లాగా యూస్ చేసి దీంట్లో మనకు కావాల్సిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మన లెర్నింగ్ పర్పస్ కోసం ఎవరైతే VMని క్రియేట్ చేశారో వాళ్ళు గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని కూడా ఉండేలాగా చూసుకున్నారు. బట్ రియల్ టైంలో సర్వర్స్లో మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండదు అనమాట, మనం దాంతో ఇంటరాక్ట్ అయ్యేదంతా కూడా త్రూ టెర్మినల్. ఓకే, సో ఆ టెర్మినల్ ఓపెన్ చేయాలంటే ఈ యాక్టివిటీస్లోకి వెళ్ళి ఇక్కడ టెర్మినల్ వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఒక కమాండ్ ప్రాంప్ట్ లాంటిది ఓపెన్ అవుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ లినక్స్ అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, ఇంక సర్వర్లు ఏదైనా కనెక్ట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ టెర్మినల్లోనే చేస్తూ ఉంటారు. సో ఈ లినక్స్ సంబంధించిన బేసిక్ కమాండ్స్ అన్నీ కూడా మనం అప్కమింగ్ వీడియోలో తెలుసుకుందాం. సో దట్ మీకు లినక్స్ కనెక్ట్ అయిన తర్వాత దాంట్లో ఎలా డిఫరెంట్ ఆపరేషన్స్ చేసుకోవచ్చు, ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయన్నదాన్ని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ మనం లాగిన్ డైరెక్ట్లీ టు వర్చువల్ మెషిన్. సో ఇది మనం ఆల్రెడీ చేసాం. ఓకే, అండ్ ఆ తర్వాత స్టెప్ మనం లాగిన్ వర్చువల్ మెషిన్ యూజింగ్ SSH క్లయింట్. సో మీరు ఏదైనా SSH క్లయింట్ నుంచి ఈ మిషన్లోకి లాగిన్ అవ్వాలి అంటే మీకు ఈ మిషన్ యొక్క IP అడ్రస్ ఆర్ హోస్ట్ నేమ్ అనేది కావాలన్నమాట. సో మన టెస్ట్ ప్లానింగ్ అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో మీట్ అయినప్పుడు మన సర్వర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం కదా, అప్పుడు వాళ్ళు మనకి హోస్ట్ నేమ్ IP అడ్రస్ అన్ని కూడా షేర్ చేస్తారు. సో ఇది మనం క్రియేట్ చేసిన మిషన్ కాబట్టి దీని IP అడ్రస్ ఎలా తెలుసుకుంటామంటే ఈ టెర్మినల్లో మీరు IP స్పేస్ A అని కమాండ్ని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి, వచ్చే అవుట్పుట్లో మనకి IP అడ్రస్ అనేది కనబడుతుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తే INET ఉంది కదా సెకండ్, ఇది నెట్వర్క్ అడాప్టర్ అనమాట. సో దీంట్లో మనకి IP అడ్రస్ అనేది ఉంటుంది. సో ఇది ఈ మిషన్ యొక్క IP అడ్రస్. సో ఎవరైతే ఈ మిషన్ని కనెక్ట్ అవ్వాలనుకుంటే వాళ్ళు ఈ IP అడ్రస్ని యూస్ చేసి ఈ మిషన్లో కాన్ఫిగర్ చేసినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే అప్పుడు మనం ఆ మిషన్లోకి లాగిన్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఈ డీటెయిల్స్ మనం ఏదైనా నోట్ ప్యాడ్లో స్టోర్ చేసుకుందాం. సో నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఆర్ ఎనీవేర్ మీరు ఎక్కడైనా రాసుకోవచ్చు. సో
192.168.2.96 ఇది ఈ వర్చువల్ మిషన్ యొక్క ఐపీ అడ్రస్. ఓకే, సో దీన్ని మినిమైజ్ చేసి ఇప్పుడు మనం మన డౌన్లోడ్స్ ఫోల్డర్స్లోకి వెళ్ళి మన మొబైల్ ఎక్స్టెమ్ అనే SSH క్లయింట్ ఉంది కదా దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ సెషన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ మనకి సెషన్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. SSH అని చెప్పి, SSH అనేది సెక్యూర్ షెల్ సెషన్. ఇది లినక్స్ మిషన్స్లో కనెక్ట్ అవ్వడం కోసం యూస్ చేస్తారు. అలాగే మీరు ఒకవేళ విండోస్ అయితే RDP సెషన్ అనమాట, రిమోట్ డెస్క్టాప్ సెషన్ అని. సో ఇక్కడ మనం లినక్స్ కాబట్టి SSHని సెలెక్ట్ చేసుకుందాం. అండ్ రిమోట్ హోస్ట్లో ఇక్కడ మీరు హోస్ట్ నేమ్ ఇవ్వచ్చు, ఆర్ ఐపీ అడ్రస్ ఇవ్వచ్చు. సో ఈ ఐపీ అడ్రస్ కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ దెన్ యూజర్ నేమ్ అడ్మిన్ యూజర్. ఓకే, వన్స్ మీరు ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి క్లిక్ ఓకే అన్నప్పుడు, ఫస్ట్ టైం కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఇది ట్రస్ట్ చేయొచ్చా అని అడుగుతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అని చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ మనల్ని ఆ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. సో అడ్మిన్ యూజర్, సో ఆ పాస్వర్డ్ని సేవ్ చేయాలని కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో ఎస్ఆర్ నోన్ సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ మీరు ఆ రిమోట్ మిషన్కి కనెక్ట్ అవుతారనమాట. వన్స్ మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని SSH క్లయింట్ ఆ రిమోట్ మిషన్కి కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏ కమాండ్స్ అన్ని, ఏ ఆపరేషన్స్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఏం చేసినా కానీ అవన్నీ కూడా ఆ రిమోట్ మిషన్లో జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. అండ్ దెన్ మనం ఆ వర్చువల్ మిషన్లోకి వెళ్ళి వెరిఫై చేసుకుందాం. ఓకేనా, సో లినక్స్లో ఏదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే మనకి మల్టిపుల్ వేస్ ఉన్నాయి. వన్ వే ఏంటంటే టచ్ అనే ఒక కమాండ్ ఉంది. సో దీని తర్వాత ఒక ఫైల్ నేమ్ ఇవ్వాలి, సపోజ్ టెస్ట్ ఫైల్. ఓకే, ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసినప్పుడు ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫైల్ని ఎక్కడ క్రియేట్ చేసామని చూడాలనుకుంటే మనకు ఒక కమాండ్ ఉందన్నమాట, PWD, అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో ఏ డైరెక్టరీలో ఆ ఫైల్ క్రియేట్ చేయబడింది అంటే హోమ్ అడ్మిన్ యూజర్లో ఆ ఫైల్ అనేది క్రియేట్ చేయబడింది. ఓకేనా, ఒకవేళ దీన్ని మనం డెస్క్టాప్కి మూవ్ చేయాలనుకోండి, మనకి ఇంకొక కమాండ్ కూడా ఉంది, MV టెస్ట్ ఫైల్ అండ్ దెన్ డెస్క్టాప్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ అనేది ఈ డైరెక్టరీ నుంచి ఈ డెస్క్టాప్కి మూవ్ చేయబడింది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే VMలోకి వెళ్ళి డెస్క్టాప్లో, సో ఆ డెస్క్టాప్ చూడాలంటే మనకి ఇక్కడ ఫైల్స్ అనేది ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు మనకి సేమ్ విండోస్లో ఎలా అయితే మనకి విండోస్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డెస్క్టాప్కి వెళ్తే ఆ టెస్ట్ ఫైల్ అనేది కనపడింది. చూసారా, ఈ ఫైల్ నేను ఇక్కడ క్రియేట్ చేయలేదు, SSH క్లయింట్లో క్రియేట్ చేశాను. బట్ SSH క్లయింట్ అనేది ఒక మీడియేటరీ అనమాట, దాంట్లో క్రియేట్ చేసినా కానీ యాక్చువల్గా యాక్షన్ జరిగేది ఎక్కడంటే VMలోనే. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఓపెన్ చేసి సమ్ కంటెంట్ అనేది టైప్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఏ టెస్ట్ ఫైల్. ఓకే, సో ఈ యాక్టివిటీని ఎక్కడ చేస్తున్నాను, ఇన్సైడ్ VMలో చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం అగైన్ మన SSH క్లయింట్కి వచ్చి ఒక ఫైల్లో కనుక ఏదైనా కంటెంట్ని చూడాలి అనుకుంటే మనకు ఒక కమాండ్ ఉందన్నమాట, అదేంటంటే క్యాట్. ఓకే, సో ఈ ఫైల్ అనేది ఎక్కడ ఉంది, డెస్క్టాప్లో ఉంది. కాబట్టి ఫస్ట్ మనం డెస్క్టాప్ డైరెక్టరీలోకి మూవ్ అవ్వాలి. సో దానికోసం CD డెస్క్టాప్ అండ్ దెన్ చూసారు ఇక్కడ మనకి డెస్క్టాప్ మూవ్ అయ్యిందాం. ఇప్పుడు PWD అంటే హోమ్ అడ్మిన్ యూజర్లో డెస్క్టాప్లో ఉన్నాం అనమాట, ఇక్కడ ఆ ఫైల్ ఉంటుంది. సో ఇక్కడ ఆ ఫైల్ని చూడాలి కాబట్టి క్యాట్ టెస్ట్ ఫైల్. సో చూసారా, ఆ ఫైల్లో ఉండే కంటెంట్ని డిస్ప్లే చేసింది. సో డోంట్ వరీ, ఈ కమాండ్స్ మీకు అర్థం కాకపోతే దీని గురించి మనం అప్కమింగ్ సెషన్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఓకేనా, సో జస్ట్ మీకు SSH క్లయింట్ని యూస్ చేసి మీరు ఏ యాక్టివిటీస్ చేసినా కానీ దాని ఎఫెక్ట్ అంతా VMలో జరుగుతుంది, ఆ VMలో ఏం చేసినా కానీ అది SSH క్లయింట్లో చూసుకోవచ్చు అని చెప్పడం కోసమే నేను ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, సో ఈ విధంగా మీరు OVA ఫైల్ని యూస్ చేసి ఆల్మా లినక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం WSL అంటే విండోస్ సబ్ సిస్టమ్ లినక్స్ ద్వారా లినక్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్న దాని గురించి తెలుసుకుందాం. ఓకేనా, దాని స్టెప్స్ కూడా నేను ఇక్కడ ఇచ్చున్నాను. సో బిఫోర్ మనం ఈ స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయబోయే ముందు, బ్రౌజర్లో మీరు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ లినక్స్ అనండి. అండ్ దెన్ మనకి మైక్రోసాఫ్ట్ లెర్న్ అనే ఒక వెబ్సైట్ లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డీటెయిల్గా వారు అసలు ఈ విండోస్ సబ్ సిస్టమ్ లినక్స్ అనేది ఏంటి అని చెప్పారు. సో ఇక్కడ మీరు కనుక చూస్తే, WSL ఈజ్ అ ఫీచర్ ఫర్ విండోస్ దట్ అలౌస్ యూ టు రన్ లినక్స్ ఎన్వైరన్మెంట్ ఆన్ యువర్ విండోస్ మెషిన్. అంటే మన విండోస్ మెషిన్లోనే ఒక లినక్స్ ఎన్వైరన్మెంట్ని రన్ చేసుకోవడం కోసం ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఒక ఫీచర్ అనమాట WSL. ఓకేనా, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం సపరేట్ వర్చువల్ మిషన్ కోసం ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో ఒక VMని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం అంతా ఏమీ లేదనమాట. మొత్తం డైరెక్ట్గా మన విండోస్లోనే ఒక ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ ఫాలోయింగ్ ఆల్ దోస్ స్టెప్స్. అంటే ఇంతకుముందు మనం చేసాం కదా, ఆరకిల్ VM వర్చువల్ బాక్స్ని డౌన్లోడ్ చేసుకున్నాము, దాంట్లో ఒక వర్చువల్ మిషన్ని క్రియేట్ చేసుకున్నాము, SSH క్లయింట్ యూస్ చేసి దాన్ని కనెక్ట్ అయ్యాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం అవాయిడ్ చేయొచ్చు యూజింగ్ WSL. బట్ రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే మనం మోస్ట్లీ ఒక SSH క్లయింట్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటాము, దాని ద్వారా మన సర్వర్స్ని కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మనం ఆరకిల్ VM ఏమి ఇన్స్టాల్ చేయం రియల్ టైంలో, సర్వర్స్ అన్నీ కూడా డేటా సెంటర్లో కాన్ఫిగర్ చేయబడి ఉంటాయి, మనం వాటిని రిమోట్గా SSH క్లయింట్ ద్వారా కనెక్ట్ అవుతాం అనమాట. ఓకే, అండ్ దెన్ మీకు రైట్ హ్యాండ్ సైడ్లో ఒకవేళ మీరు దీని గురించి బాగా నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళు ఒక ట్రైనింగ్
ట్రైనింగ్ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఈ డబ్ల్యూఎస్ఎల్ గురించి డీటెయిల్గా తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని లింక్స్ ఉన్నాయి, సో దాన్ని ఫాలో అయితే వాళ్ళు దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. అసలు డబ్ల్యూఎస్ఎల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాని వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, బేసిక్ కమాండ్స్, ఇదంతా కూడా. ఓకే, సో ఐ వుడ్ రికమెండ్ మీరు కూడా ఈ ట్రైనింగ్ మెటీరియల్ని ఫాలో అయ్యి దీని గురించి తెలుసుకోండి. ఓకే, సో దట్ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది డబ్ల్యూఎస్ఎల్ అంటే ఏంటి, ఎందుకు యూస్ చేస్తామన్నది. ఇప్పుడు మనం ఈ డబ్ల్యూఎస్ఎల్ని మన విండోస్ సిస్టమ్లో ఎలా యూస్ చేస్తామంటే యూజింగ్ టెర్మినల్ యాప్ అనమాట. సో దాన్ని ఓపెన్ చేయడం కోసం సెర్చ్లో టెర్మినల్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ దెన్ ఆ యాప్ లింక్ వచ్చిన తర్వాత రైట్ క్లిక్ చేసి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం కాబట్టి ఎప్పుడు అడ్మిన్తో ఆ అప్లికేషన్ని రన్ చేయాలన్నమాట. ఆ తర్వాత వచ్చే పాపప్లో యాజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ బేసిక్ ఏది మనకి విండోస్ పవర్ షెల్ని యాజ్ అడ్మినిస్ట్రేటర్ లాగా ఓపెన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఆ డబ్ల్యూఎస్ఎల్ అంటే విండోస్ సబ్ సిస్టమ్ లినక్స్ కమాండ్స్ అన్ని టైప్ చేసి ఆ లినక్స్ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఓకేనా, సో డబ్ల్యూఎస్ఎల్లో మనకి ఏమేమి కమాండ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూఎస్ఎల్ హైఫన్ హైఫన్ హెల్ప్ అని టైప్ చేస్తే మనకి అవైలబుల్ కమాండ్స్ అన్నీ కూడా చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టాల్, దానికి ఉండే డిఫరెంట్ ఆప్షన్స్, అలాగే లిస్ట్, స్టేటస్, హెల్ప్. ఓకే, సో మనం ఫస్ట్ యూస్ చేయబోయే కమాండ్ ఇన్స్టాల్. ఓకే, ఎందుకంటే మనం డబ్ల్యూఎస్ఎల్ని మన విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, సో దానికోసం డబ్ల్యూఎస్ఎల్ హైఫన్ హైఫన్ ఇన్స్టాల్ అని చెప్పి టైప్ చేసి ఎంటర్ చేస్తే అదేం చేస్తుందంటే విండోస్ సబ్ సిస్టమ్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తుంది, దానితో పాటు డిఫాల్ట్ డిస్ట్రిబ్యూషన్ని కూడా ఇన్స్టాల్ చేస్తుంది. సో దీని డిఫాల్ట్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే ఉబంతు అనమాట. సో బై డిఫాల్ట్ మనం డబ్ల్యూఎస్ఎల్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాంతో పాటు మనకి ఉబంతు డిస్ట్రిబ్యూషన్ని కూడా ఆటోమేటిక్గా ఇది ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, బట్ మనం యూస్ చేయబోయేది ఆల్మా లినక్స్ కాబట్టి వన్స్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఆల్మా లినక్స్ని కూడా ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు యూజింగ్ డబ్ల్యూఎస్ఎల్ అని తెలుసుకుందాం. సో ఇన్స్టాలేషన్కి కొద్దిగా టైం పడుతుంది, సో లెట్స్ వెయిట్ ఫర్ దట్. సో విండోస్ సబ్ సిస్టమ్ లినక్స్ అనేది ఇన్స్టాల్ అయింది, నెక్స్ట్ ఇది ఉబంటుని ఇన్స్టాల్ చేస్తుంది. ఓకేనా, సో వన్స్ ఉబంటు ఇన్స్టాల్ అయిన తర్వాత సిస్టమ్ని రీబూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ఉబంతు టు బి ఇన్స్టాల్. ఓకే, సో వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనకి చేంజెస్ ఎఫెక్ట్లో కావాలనుకుంటే సిస్టమ్ని రీబూట్ చేయాలన్నమాట. సో సిస్టమ్ని రీస్టార్ట్ చేసి అండ్ దెన్ రిమైనింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, సో వన్స్ మనం రీస్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఉబంతు టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ న్యూ యూజర్ నేమ్ని ఎంటర్ చేయమని అడుగుతుంది, సో అడ్మిన్ యూజర్ అని ఎంటర్ చేద్దాం, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే, అండ్ దెన్ దాని పాస్వర్డ్ అడ్మిన్ యూజర్, రీటైప్ న్యూ పాస్వర్డ్ అడ్మిన్ యూజర్. వన్స్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ దెన్ మనకి ఆ ఉబంతు టెర్మినల్ అనేది కనబడుతుంది. చూసారా, ఇప్పుడు మనం ఉబంతు టెర్మినల్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఆ కావాల్సిన ఉబంతు డిస్ట్రిబ్యూషన్ లినక్స్ కమాండ్స్ అన్నింటినీ కూడా ఎగ్జిక్యూట్ చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని క్లోజ్ చేయాలంటే ఏదర్ ఎగ్జిట్ అని టైప్ చేయండి ఆర్ ఈ క్లోజ్ బటన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఈ టెర్మినల్ని క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీరు అదే టెర్మినల్ని మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే ఈ సెర్చ్లోకి వెళ్ళి ఉబంతు అని క్లిక్ చేస్తే మనకు ఒక యాప్ కనబడుతుంది. సో దాని మీద క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా మనకి ఆ ఉబంతు టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే ఓకే, అగైన్ మనం మన టెర్మినల్ యాప్ని ఓపెన్ చేద్దాం యూజింగ్ అడ్మినిస్ట్రేటర్ ప్రివిలేజెస్. సో మనం ఆల్రెడీ ఉబంతు డిస్ట్రిబ్యూషన్ ఇన్స్టాల్ చేసుకున్నాం కదా, అలా కాకుండా మనం మన సిస్టంలో ఏమేమి అదర్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూఎస్ఎల్ హైఫన్ హైఫన్ లిస్ట్ అని ఇవ్వచ్చు, ఆర్ ఎల్ అని కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఇది ఈ మిషన్లో ఇన్స్టాల్ అయినటువంటి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది. అలా కాకుండా మనకి ఏమేమి ఆన్లైన్లో అవైలబుల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి ఈ డబ్ల్యూఎస్ఎల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అని తెలుసుకోవాలనుకుంటే డబ్ల్యూఎస్ఎల్ హైఫన్ ఎల్ హైఫన్ ఓ అని టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి డబ్ల్యూఎస్ఎల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోగలిగినటువంటి డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఉబంతు, డెబియన్, కాలి లినక్స్, ఉబంతు డిఫరెంట్ ఆప్షన్స్, ఆరకే లినక్స్, ఇలా అనమాట. ఓకేనా, ఒకవేళ మీరు ఈ డెబియన్ని డబ్ల్యూఎస్ఎల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకోండి, సో దానికి యూస్ చేయాల్సినటువంటి కమాండ్ డబ్ల్యూఎస్ఎల్ హైఫన్ హైఫన్ ఇన్స్టాల్ హైఫన్ డి అండ్ దెన్ ఆ డిస్ట్రిబ్యూషన్ నేమ్ డెబియన్ అని మీరు టైప్ చేస్తే అది ఆ డెబియన్ డిస్ట్రిబ్యూషన్ని ఈ సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తుంది. ఓకేనా, సో మనం ఈ లినక్స్ బేసిక్స్లో ఆల్మా లినక్స్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. సో ఆ ఆల్మా లినక్స్ అనేది ఈ వీడియో రికార్డ్ చేసేటప్పటికి ఈ అవైలబుల్ డిస్ట్రిబ్యూషన్స్లో లేదనమాట. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేసి దీనిలో మీరు ఆల్మా లినక్స్ అని సెర్చ్ చేయండి. సో మనకి ఇక్కడ 2 వర్షన్స్ చూపిస్తుంది, ఆల్మా లినక్స్ 9 and 8 అని చెప్పి. 9 అనేది లేటెస్ట్ వర్షన్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అది ఆ డిస్ట్రిబ్యూషన్ డౌన్లోడ్ చేసి మన సిస్టంలో ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా కొద్దిగా టైం తీసుకుంటుంది. సో మనం వెయిట్ చేసి వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని మనం
యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇన్స్టాల్ అయిన మెసేజ్ చూపిస్తుంది. మీన్వైల్ మీరు దీని గురించి తెలుసుకోవాలంటే స్క్రీన్ షాట్స్ ఇవన్నీ కొన్ని చూసుకోవచ్చు అనమాట. డిఫరెంట్ ఆప్షన్స్ స్క్రీన్ షాట్స్ ఉన్నాయి అండ్ అలాగే దాని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది ఇక్కడ. సో ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకుంటుంది ఆ డిస్ట్రిబ్యూషన్, ఆ తర్వాత ఇన్స్టాల్ చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ అది డౌన్లోడ్ అవుతుంది. సో వన్స్ మనకి అది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని క్లిక్ చేస్తే మనకి ఆల్బానింగ్స్ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనం కొత్త యూజర్ నేమ్ ఇవ్వాలి, ఎందుకంటే ఫస్ట్ టైం మనం యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అడ్మిన్ యూజర్, పాస్వర్డ్ కూడా మనం అడ్మిన్ యూజర్ అని ఇద్దాం. అండ్ దెన్ మనకి ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్ అనే మెసేజ్ వస్తుంది. అండ్ దెన్ సేమ్ టైంలో ఆన్ లర్నింగ్స్ టెర్మినల్ కూడా చూపిస్తుంది. ఓకేనా, సో దీని నుంచి కూడా మనం ఎగ్జిట్ అవ్వాలంటే ఎగ్జిట్ అని టైప్ చేయొచ్చు, ఆర్ ఇక్కడ క్లోజ్ అని చేయొచ్చు. అండ్ అగైన్ మీరు ఆ టెర్మినల్ని ఓపెన్ చేయాలంటే ఆల్ మార్నింగ్స్ అని టైప్ చేస్తే సెర్చ్లో మనకి ఆ యాప్ చూపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ టెర్మినల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఆల్ మార్నింగ్స్ డిస్ట్రిబ్యూషన్ని మన విండోస్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం టెర్మినల్ యాప్లోకి వెళ్ళి వన్ మోర్ టైం WSL-L అని ఎంటర్ చేద్దాం. ఇందాక మనం చూసినప్పుడు ఓన్లీ ఉబంటు అని ఉంది కదా ఇన్స్టాల్ అయినటువంటి డిస్ట్రిబ్యూషన్స్, ఇప్పుడు మనకి ఆల్మా లినక్స్ OS 9 కూడా కనబడుతుంది. సో ఈ రెండు డిస్ట్రిబ్యూషన్స్ దీంట్లో ఇన్స్టాల్ అయినాయి. ఓకేనా, సో మనం ఈ డిస్ట్రిబ్యూషన్స్లో ఏదైనా వర్క్ చేసినప్పుడు డిఫరెంట్ ఫైల్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటాం కదా, అవన్నీ ఎక్కడ మనం విండోస్లో చూసుకోవచ్చు అంటే మీరు విండోస్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి ఈ PCలో మనకి లినక్స్ అనేది ఒకటి కనబడుతుంది అనమాట. కొత్తగా WSL ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూషన్కి ఒక సపరేట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఉబంతు ఒకటి ఉంది, అలాగే ఆల్మా లినక్స్ కూడా. దాన్ని క్లిక్ చేసినప్పుడు మనకి ఆ డిఫరెంట్ ఫోల్డర్స్ అన్నీ కనబడతాయన్నమాట. వీటి గురించి మనం అప్కమింగ్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. బట్ మీరు ఆ సిస్టంలో అంటే ఆ టెర్మినల్ ఏదైతే పనిచేస్తున్నారో అవన్నీ కూడా ఈ డైరెక్టరీస్లో స్టోర్ అవుతాయి. ఓకేనా, సో మీరు ఏదైనా ఫైల్స్ని దాంట్లో క్రియేట్ చేసుకుంటే మీరు ఈ లినక్స్ ఆల్మా లినక్స్ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు కావాల్సిన డిస్ట్రిబ్యూషన్ యూజింగ్ WSL మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా డిస్ట్రిబ్యూషన్ని అవసరం లేదు, దాన్ని తీసేయాలనుకోండి, అప్పుడు మీరు WSL-unregister అండ్ దెన్ ఆ డిస్ట్రిబ్యూషన్ నేమ్, సపోజ్ ఉబంతుని మనం ఈ సిస్టమ్ నుంచి రిమూవ్ చేయాలనుకుంటున్నాము, సో ఆ కమాండ్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనకి అన్రిజిస్టరింగ్ అని చెప్పి దెన్ ఆపరేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇప్పుడు మీరు WSL-L అని ఇచ్చినప్పుడు మనకి ఆ ఉబంతు డిస్ట్రిబ్యూషన్ అనేది కనపడదు. ఓకేనా, దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలి అనుకుంటే సో మీరు సెర్చ్లో సెట్టింగ్స్ అని టైప్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అండ్ దెన్ ఇన్స్టాల్డ్ యాప్స్లోకి వెళ్ళి ఉబంతు అని టైప్ చేస్తే మనకి యాప్ అనేది కనబడుతుంది. దాన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ అండ్ దెన్ అన్ఇన్స్టాల్. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా దాన్ని సిస్టమ్ నుంచి రిమూవ్ చేయొచ్చు అనమాట, అదర్ ఆ సిస్టమ్లో ఉంటుంది. ఓకేనా, జస్ట్ ఆ WSL ఆ డిస్ట్రిబ్యూషన్ అన్రిజిస్టర్ చేస్తుంది మనం యూజింగ్ అన్రిజిస్టర్ కమాండ్. బట్ దాన్ని కంప్లీట్గా రిమూవ్ చేయాలంటే ఇలా సెట్టింగ్స్లోకి వచ్చి ఇన్స్టాల్డ్ యాప్లో నుంచి దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఓకేనా, ఒకవేళ మీరు WSL అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి మనకి హెల్ప్లోకి వెళ్తే ఆ కమాండ్ అనేది చూసుకోవచ్చు. WSL-L అన్ఇన్స్టాల్ అని ఇస్తే ఇది ఆ విండోస్ సబ్ సిస్టమ్ని కంప్లీట్గా ఈ సిస్టమ్ నుంచి అన్ఇన్స్టాల్ చేసేస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు ఐదర్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ RKLVM వర్చువల్ బాక్స్ని యూస్ చేసి ఒక VMని క్రియేట్ చేసుకుని దాని ద్వారా లినక్స్ని యూస్ చేసుకోవచ్చు, ఆర్ ఈ WSL విండోస్ సబ్ సిస్టమ్ లినక్స్ని యూస్ చేసి కూడా లినక్స్ని మనం విండోస్ మిషన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ లినక్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. ఐ హోప్ ఈ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమై ఉంటాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ అన్నింటినీ కూడా నేను GitHub లో అప్లోడ్ చేశాను అండ్ ఆ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో షేర్ చేశాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా ఈ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుంటారు. సో నేను మిమ్మల్ని ఈ లినక్స్ బేసిక్లో నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, స్టే సేఫ్ అండ్ కీప్ లెర్నింగ్.